नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु प्रसन्न वेमुलवाड़ा पट्टणम आईबीपी गोदाम दग्गर निर्वहिंचिनटुवंटि वीपीएल टोर्नमेंट नु कांग्रेस नेता आदि श्रीनिवास प्रारंभिंचारु। कांग्रेस नेता आदि श्रीनिवास मात्लातू क्रीडल वल्ल मानसिक उल्लासानिकि उत्साहानिकि एंतगानो तोड्पडतायनि चदुवुतो पाटु क्रीडललो मुंदुकु रावालनि आयन अन्नारु। ई कार्यक्रमंलो पट्टण कांग्रेस अध्यक्षुलु सागर वेंकटस्वामि, सभाष पल्लि सर्पंच पंडुग प्रदीप, पट्टण कांग्रेस प्रधान कार्यदर्शि कनिक करपूर राकेश, बीसीसीएल टाउन प्रेसिडेंट नागुल रामुगड, पोतुगंटे वेंकन्न, क्रीडा निर्वाहकुलु साहिद शकील, अतीफ इम्रान तदितरुलु उन्नारु। अभिनंदनीय दी संबंध निर्वाहक पेर पेरना शुभाकांक्ष क्रीडल वाल शारीर दारुण्या चकट अवकाश आटल पोटू इला कार्यक्रम वाल ओ प्रां ना मर प्राता वे युवक मध्य स्नेह भावा पे विधा मन चलने क्रम वन अवर आटल को प्रत्येक केटाइन वनसक विसा पंपे विधा आटल जरूर आ क्रम प्रति एट आया ग्रामा वालीबा खो खो कबड्डी लाई मैं आटल पोट निर्वहन चयन जरूत क्रम पटना वेमलाड प्रीम लीग संबंध मैं बृंद मित्र बृंद आह्वान मित्र बृंद पेर पे बीपीएल कैप्टन संबंध मित्र गत मूड रोज नीचे मैं स्वयं कल प्रयत्न अदाट लेकिन फोन द्वारा आह्वान रव जरूरी मैं इलांट कार्यक्रम प्रति एटा मैं निर्वहिस्ट मुझक सागर शुभाका नमस्कार। मंत्री केटीआर ग्राम अभिवृद्धि कोसम अनेक भवनालनु विविध रकाल पनुल निमित्तं निधुलनु मंजूरु चेसिन स्थानिक सर्पंच रजिता सुधाकर रेड्डी इच्चिन पनुलनु चेयकुंडा मंत्री केटीआर नु स्थानिक नायकुलु विमर्शिंचडं तगदनि चीकोडु ग्रामं तेरासा पार्टी नायकुलु अन्नारु। ఈ సందర్భంగా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామ శాఖ ఆంజనేయులు మాట్లాడుతూ దత్తత గ్రామానికి కోట నిధులు మంత్రి కేటీఆర్ మంజూరు చేశారని ఈ విషయం తెలిసిన విమర్శించడం వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నానని తెరాస కార్యకర్తలపై ఆ సందర్భ ఆరోపణలు చేస్తే ఊరుకోమని బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు। ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొప్పు లక్ష్మణ్, మాజీ సర్పంచ్ కాంపల్లి శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుండల నాగరాజు, గౌడ్ పడిగే ఆంజనేయులు, తెరాస యువజన విభాగం కోశాధికారి గణేష్ కౌడ్, బూసా మల్లేశం, కరెండ్ల రాజిరెడ్డి రాజు, కార్తిక్ సాయిరాజు, మల్లేశం, తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। ఉంటే గల్లి గల్లి తిరుగుదాము, ఎక్కడ ఏడా సీసరోలు మేము పోసినమా, మనం నువ్వు చేసినమా, టైమి రేపు కూసుందమ్మా, ఇల్లు కూసుందమ్మా, ఎవరు అయ్యామో ఎన్ని పనులు జరిగినాయి చర్చించుకుందామా, దమ్ము ఉంటే నువ్వు టైం చెప్తావు లేకపోతే నేను చెప్పమాట, నేను రమ్మంటావు నువ్వు వస్తావా, ఎక్కడికంటే అక్కడికే చర్చించుకుందాం, అభివృద్ధిలో పోటీ పడదాం, ముందుందాం, ఇంకేమైనా పనులు కాకపోతే కూడా చేసుకుందాం, గట్ల కానీ ఇక ఏదో బచ్చగాలు గిచ్చగాలని మాట్లాడితే మర్యాదక ఒక ప్లేస్ మీకు ఒకటి కాదు బిడ్డ, ఈ కాదు ఇంత ముందుకు మేము బీజేపీ వాళ్ళం కానీ ఎవరిని కానీ మేము వ్యతిరేకించలేము, ఎందుకంటే ఆ మానవత్వం మాకు ఉంది, ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అని ఇప్పటివరకు ఎవరు జోలికి పోలే, ఎవరిని మేము హింసపరచలేము, మా కేటీఆర్ పైన ఎన్నో కేసీఆర్ పైన ఎన్నో మాటలు మాట్లాడారు, ఇప్పటి నుంచి బిడ్డ కేటీఆర్ పైన కానీ మా పైన కానీ మాట్లాడితే ఒక్క మరి నిన్న చేసినటువంటి చీకోడు గ్రామ పంచాయతీ సర్పంచ్ అంతే వారు టీఆర్ఎస్ కార్యకర్తలపై అమానుషమైనటువంటి ఆరోపణలు చేసినారు, అది అవాస్తవము, మరి అలా చేస్తే మేము ఊరుకోము, అది గ్రామాభివృద్ధి కోసమే తప్ప వేరే రకం కాదు, దాన్ని వ్యక్తిగత దూషణలో మాత్రం పోతే మాత్రము కలెక్టర్ దగ్గర కూడా పోతాము, మేము అన్ని పనుల మీద మేము నిఘా ఇస్తున్నాము, అన్నీ కూడా ఇక నుంచి చూస్తాం, ఇక అందుకో మళ్ళా చివరిసారిగా చెప్తున్నాను, వ్యక్తిగత దూషణలు కానీ దూసినట్టయితే తీవ్ర ఎత్తున మరి మేము ఎంబడే పడతామని హెచ్చరిస్తున్నా। చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల వారి ఆధ్వర్యంలో మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు। ఈ సందర్భంగా మూడపల్లి సర్పంచ్ చిలుక అంజిబాబు మాట్లాడుతూ పుట్టిన గడ్డను మర్చిపోకుండా మూడపల్లి గ్రామంలో మెగా ప్లాంటేషన్ కు సహకరించి సుమారు 3000 మొక్కలు నాటించడం పట్ల జ్యోతిష్మతి అధినేత సాగర్రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు। గ్రామాభివృద్ధికి సాగర్రావు ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు। ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సంటి బాపూరావు, బొప్ప వెంకన్న, ఉప సర్పంచ్ పాలకవర్గం, జ్యోతిష్మతి కళాశాల విద్యార్థిని, విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు। మా గ్రామాన్ని ఆయన పుట్టిన ఊరును మర్చిపోకుండా ముందుగా మా గ్రామానికి మెగా ప్లాంటేషన్ కు
సహకరించి సుమారు 3000 మొక్కలకు ఆయన తరపున తెప్పించి మా గ్రామానికి అందించి ఈ రోజు వారి విద్యార్థుల చేత మా గ్రామ యువకుల చేత మా పాలక వర్గం చేత ఆ దానికి ఆ సహకారానికి ఎంకరేజ్ చేసినటువంటి మా మాజీ సర్పంచ్ సండి బాబరావు గారికి మరి బొప్పంకన్న గారికి మా ఉప సర్పంచ్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏ గ్రామంలోనైనా మా గ్రామంలో స్కూల్ విషయంలో ప్రతి విషయంలో స్కూల్కు బెంచీలు కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ ప్రతి ఏరు ప్రతి సంవత్సరం మా విద్యార్థులకు ఉచితంగా ఇచ్చి ఉన్న ఊరును కన్న తల్లితో భావించినటువంటి జ్యోతిష్మతి అధినేత అయినటువంటి సాగర్రావు గారికి మా గ్రామస్తులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీ ఆధ్వర్యంలో చెట్టు నాటే కార్యక్రమాన్ని జ్యోతిష్మతి యాజమాన్యం చేపట్టింది. అందులో భాగంగా మూడపల్లి గ్రామంలో ఈరోజు ఒక 50 చెట్లు నాటడం జరిగింది. కాబట్టి దీనికి సహకరించిన సాగర్రావు గారికి మా ఊరు తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. రుద్రంగి మండల కేంద్రంలోని 16వ వార్డులో జెడ్పీటీసీ గట్ల మీనయ్య సర్పంచ్ తర్రే ప్రభలతా మనోహర్తో కలిసి ఎంపీపీ గంగం స్వరూపారాన్ని వాడవాడ తిరుగుతూ చేపట్టాల్సిన పనులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రుద్రంగి ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ దళితవాడలో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణం, వీధి దీపాల మరమ్మతుల కోసం ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. దళిత వార్డులో సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలన్నారు. వీరుని తండ మానాలలో వైస్ ఎంపీపీ పీసరి భూమయ్య అధికారులతో వాడవాడలా తిరిగి అభివృద్ధి పనులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు మంచి లావణ్య రాజేశం, చెప్ప రవళిక సంచి, వార్డు సభ్యులు పిడుగు లచ్చిరెడ్డి, చెప్పాలి గణేష్, గొల్లెం సరిత, నర్సింగ్ పల్లి లక్ష్మీ గంగాధర్, నాయకులు గంగం మహేష్, తర్రే మనోహర్, తర్లే లింగం, గుగ్గిళ్ళ వెంకటేష్, అధికారులు ఈఐబి భాస్కరాచారి, ఎంపీడీఓ మలోత్ శంకర్, ఎంపీఓ సుధాకర్, రుద్దంగి కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. ముగ్గురు ఏఈలు మరి వారికి ఇన్ఛార్జ్గా ఐబిడి గారు కూడా మరి నియమించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మరి ఈరోజు దళితవాడల్లో సందర్శించడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం ఒక్కటే, అన్ని కాలనీలో ఎస్టీ ఎస్టీ కాలనీలలో కానీ మరి ముందుగా వారి అభివృద్ధి పరిచే విధంగా ఇప్పుడు దళిత బంధు ప్రవేశపెట్టిన తరుణంలో దాని అనుసారం వచ్చిన నిధులతో మరి అభివృద్ధి పరిచే విధంగా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి దళితులనైతేనేమి ఎస్టీలైతేనేమి మరి అన్ని వర్గాలను ఈరోజు అభివృద్ధి పరిచే విధంగా ముందుకు పోతున్న తరుణంలో మరి ప్రభుత్వానికి సీఎం కేసీఆర్ గారికి, గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎక్కడైతే సైడ్ లైన్స్ కానీ, సీసీ రోడ్స్ కానీ, ఇంకా ఇతరతరమైనటువంటి సమస్యలను గుర్తించడానికి గౌరవ సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మరియు స్థానిక సదస్సు సభ్యులు గారి ఆదేశాల మేరకు మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. లోపలికి మీ ఇంటిలోకి, మీ వాడలోకి వచ్చి మేము ఎలా ఉంది పరిస్థితి, సమస్య పరిష్కారం అనేది ఎలా ఉందని చెప్పేసి తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ప్రజలందరూ కూడా బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి రుద్రంగి మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరియు ఇక్కడికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.